మొన్న 10 మంది, ఇప్పుడు 15 మంది. ఇంకా ఎంతమంది ఉన్నారు? సినీ ఇండస్ట్రీలో మత్తు మందు బాబులు లిస్ట్ ఇంకా ఎంత ఉంది? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులతో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ బాబులకు వణుకు పుడుతోంది. పక్క ఆధారాలతో పోలీసులు నోటీసులు పంపిస్తుండటంతో వాటి నుంచి బయటపడడానికి లీగల్ దారులు వెతుక్కుంటున్నట్టు టాక్. టాలీవుడ్ కు డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఎక్సైజ్ శాఖ మరికొందరు సినీ ప్రముఖులకు నోటీసులు పంపింది. వీరిని 19 నుంచి 20 ఏళ్లలోపు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న 10 మంది 3 రోజులైనా విచారణకు హాజరు కాలేదు. ఇంతకీ వీరు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదు? రక్షించే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసులో నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం విచారణకు వెళ్తే వారిని అరెస్ట్ చేస్తారన్న అనుమానం రావడమేనంటున్నారు. నోటీసులు అందుకున్న వారంతా బాగా ఫేమస్ అయిన వారి కావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. మాస్ సినిమాలకు మారుపేరుగా మారిన ఓ టాప్ హీరో, సినిమాలు స్పీడ్ గా తీస్తారని పేరున్న ఓ డైరెక్టర్ గతంలో హీరోయిన్ గా నటించి ఇప్పుడు ఛాన్సులు తగ్గిపోవడంతో ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్న ఓ నటి, ఐటమ్ సాంగ్స్ తో టాలీవుడ్ ను ఒకప్పుడు షేక్ చేసిన అమ్మడుకు డ్రగ్స్ నోటీసులు అందాయి. వీరితో పాటు బాలనటుడిగా హీరోగా నటించి ప్రస్తుతం సినిమా లేని నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్, ఓ యువ గాయకురాలి భర్త కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన వారి కాల్ డేటా విశ్లేషించిన ఎక్సైజ్ శాఖ పక్కాగా ఆధారాలు దొరికాకే వారిని విచారణకు పిలుస్తోంది. ఇప్పటికీ 15 మందికి నోటీసులు పంపారు. మరికొందరు ఇళ్ల వద్ద అందుబాటులో లేకపోవడం, మరికొందరు విదేశీ పర్యటనలో ఉండడంతో వారికి నోటీసులు ఇవ్వడం కుదరలేదు. ఇలాంటి వారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా నోటీసు పంపిస్తున్నారు. అయితే వాళ్లంతా కేవలం వినియోగదారుల లేదా సరఫరాలోను వారి హస్తం ఉందా అనే విషయం తేలాల్సింది. హైదరాబాద్ లో డ్రగ్స్ మాఫియా మూలాలపై దృష్టి పెట్టామన్నారు డీజీపీ అనురాగ్ శర్మ. డ్రగ్స్ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని, ఈ మాఫియాతో లింకులున్న ఎవరిని వదిలేది లేదంటున్నారు. మా వాళ్ళందరికీ మేము ఆదేశించినాము, ఎక్కడైనా ఎటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్ వాళ్ళు ఎక్కడైనా కనపడితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి. వాళ్ళ రూట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి సప్లై వస్తుంది, అవి అన్నీ ఆలోచించుకొని దీన్ని అనర్త్ చేసి అది సమూలంగానే నష్ట చేయాలని. ఓవైపు పోలీసులు, మరోవైపు ఎక్సైజ్ అధికారులు, ఇంకోవైపు సినీ పెద్దలు కలిసి ఇండస్ట్రీలో మత్తుబాబుల కిక్కుదించే పనిలో పడ్డారు.